హలో ఫ్రెండ్స్ కుక్ విత్ కళ్యాణికి స్వాగతం ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణిని ఈరోజు నేను మీతోటి ఇంట్లోనే చాలా ఈజీగా ట్రూటీ ఫ్రూటీని ఎలా రెడీ చేయాలని షేర్ చేయబోతున్నాను ఈ ట్రూటీ ఫ్రూటీ ఒక బేసిక్ వేలో ట్రూటీ ఫ్రూటీని రెడీ చేయబోతున్నాం మనం ఈరోజు సో ఆలస్యం చేయకుండా వీళ్ళని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక రా బొప్పాయి తీసుకోండి ఒక పచ్చి పపాయ తీసుకోండి పపాయ అంటే బొప్పాయి బొప్పాయి తీసుకోండి దీన్ని బాగా వాష్ చేయండి పచ్చి బొప్పాయి నుంచి పాలు వస్తాయి సో బాగా వాష్ చేయాలి తర్వాత ఈ విధంగా పైన ఉన్న పొట్టునంతటిని తీసేయాలి సో ఇలా తీసేటప్పుడు జాగ్రత్తగా తీసేయడం లేకపోతే ఇట్లా ప్రమాదం ఉంటుంది ఇట్లా చిన్న చిన్న గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది సో తర్వాత బొప్పాయిని ఈ మధ్య విధంగా మధ్యలో కట్ చేయండి ఇది ఊర్లో దొరికి బొప్పాయి కాబట్టి దీంట్లో ఇంచక సీడ్స్ ఉన్నాయి మీకు సి మనకి సిటీలో అయితే హైబ్రిడ్ హైబ్రిడ్ ఉంటే వాటిలో సీడ్స్ ఉండవు సో సీడ్స్ అంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి గుర్తుంచుకోవాల్సిన విషయం బొప్పాయి గట్టిగా ఉండాలి అలాగే పచ్చిగా ఉండాలి కొంచెం కూడా పండకూడదు మెత్తగా ఉండకూడదు ఇప్పుడు దీని లోపల ఏదైతే ఉందో ఆ పాటను కూడా మనం తీసేయాలి దీన్ని కూడా మనం రిమూవ్ చేసేయాలి ఈ విధంగా అన్ని ముక్కలకి అలా రిమూవ్ చేసి అన్ని ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం చూసారా ఇక్కడ మనకి టూటీ ఫ్రూట్ చేయడం కోసం ముక్కలు రెడీ అయిపోయాయి కదా సో ఒక్కొక్క దాన్ని ఈ విధంగా చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా కట్ చేసుకోండి మనకి నార్మల్గా టూటీ ఫ్రూటీ క్రిస్టల్స్ లాగా చిన్న చిన్నగానే ఉంటుంది కదా ఈ టూటీ ఫ్ర ఫ్రూటీ మనం గార్నిషింగ్ కోసం డెకరేషన్ కోసం ఎంచక వాడుకోవచ్చు నాకైతే ఒట్టిగా తినడం కూడా చాలా ఇష్టం సో ఇక్కడ ముక్కలని రెడీ అయిపోయాయి కదా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బొప్పాయిని ఉడకబెట్టుకోవడానికి వాటర్ ఇవి వేడయ్యే వరకు ఇటు సైడ్ మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం సో ఇక్కడ వన్ కప్ షుగర్ తీసేసుకుందాము షుగర్ సిరప్ అంటే ఇక్కడ మనకి తీగ పాకం ముదురు పాకం అవసరం లేదు జస్ట్ షుగర్ అనేది నీళ్ళల్లో కరిగితే సరిపోతుంది సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసేసరి నేను దీంట్లో ఒక టూ కప్కి ఇంచుమించు దగ్గరలో వాటర్ పోసాను ఇప్పుడు ఈ షుగర్ అంతా మనకి వాటర్లోకి కరిగిపోవాలి ఈ లోపు ఇక్కడ నీళ్ళు కొంచెం ఉడికెక్కాయి కదా సో దీంట్లో బొప్పాయి ముక్కల్ని వేయాలి బొప్పాయి ముక్కల్ని నీళ్ళలో మూడు నుంచి నాలుగు నిమిషాలు మాత్రమే పెట్టాలి అలాగే నీళ్ళ నీళ్ళు ఉన్న గ్యాస్ హై ఫ్లేమ్లో ఉండాలి సో మూడు నుంచి నాలుగు నిమిషాలలోపు ఇక్కడ మనకు షుగర్ కూడా బాగా కరిగిపోతుంది షుగర్ సీరప్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారా పర్ఫెక్ట్గా ఇక్కడ మన బొప్పాయి ముక్కలు అనేవి బాయిల్ అయిపోయాయి బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా వేడి నీళ్ళలో ఉడికించుకోవాలి అంతే ఇందులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే బాయిల్ అవుతాయి మనకి తర్వాత ఈ ముక్కని తీసేసి అలాగే షుగర్ సిరప్లో వేయాలి ఇప్పుడు షుగర్ సిరప్లో వీటిని ఉడికించుకోవాలి బాగా మెత్తగా వరకు ఉడికి ఉడికించుకోకూడదు ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా చక్కెరలో ఈ బొప్పాయి ముక్కలన్నిటిని మనం ఉడికించుకోవాలన్నమాట సో చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇంట్లోనే ట్రుటీ ఫ్రుటీ చేయడం ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఓకేనా సో ఇది కెమెరా వేరే ఫోన్ వేరే చేంజ్ చేయడం వల్ల కలర్ చేంజ్ కనిపిస్తుంది అంతేనండి సో ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు బొప్పాయి ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి గిన్నెని స్టవ్ నుంచి తీసేయండి ఇప్పుడు వీటిని మనకి టూటీ ఫ్యూటీ కలర్ఫుల్గా ఉంటుంది కదా సో మీరు ఇలాగే కూడా తినొచ్చండి ఇలాగే కూడా వాడుకోవచ్చు చల్లారాక కానీ మార్కెట్లో మనకి ట్రూటీ ఫ్యూటీ కలర్ఫుల్గా ఉంటుంది సో నేను ఇక్కడ వేరు వేరు మూడు గిన్నెలలో ఈక్వల్ పార్ట్స్లో బొప్పాయి ముక్కల్ని స్ప్రెడ్ చేసి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న మూడు కలర్స్ వేశాను ఫుడ్ కలర్స్ ఇవి సో మీకు నచ్చకపోతే వెయ్యకండి మీరు సాఫ్రాన్ని వాటర్లో నానబెట్టుకుని ఆ కలర్ని కూడా వెయ్యొచ్చు సో ఇది గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఈ మూడిట్లో కూడా ఎక్కడైతే కొంచెం ఎక్ససైజ్గా ఉన్న వాటర్ మొత్తాన్ని మొత్తాన్ని మనం తీసేయాలి ఎక్సెస్గా ఉన్న షుగర్ సిరప్ ఉందిగా దీన్ని మనం తీసేయాలి ఇది ఉంటే మనకి టూటీ ఫిఫ్టీ తొందరగా అవ్వదు ఈ విధంగా షుగర్ సిరప్ ఎక్సైజ్గా ఉన్న తీసిన ఈ కలర్ఫుల్ షుగర్ బొప్ప ఏమంటారు ఈ కలర్ఫుల్ టూ ట్రీ మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరనివ్వాలి అలాగే ఆరనివ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా అవుతాయి ఎగ్జాక్ట్లీ షుగర్ సిరప్ అంతా పీల్చుకొని కలర్ పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అయిపోయి ఒక మంచి ఫ్లేవర్ తోటి ఒక మంచి టేస్ట్ తోటి ఇంట్లోనే స్వీట్ చేపల్లో లాగా బయట మార్కెట్లో లాగా ట్రూటీ ఫ్రూటీ రెడీ అయిపోతుంది చూసారా ఎంత పొడి పొడిగా ఉందో దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసేయండి ఎండకి ఆరేయకూడదు ఓకేనా సో అంతే మీకు చూపిస్తా ఉన్నాను ఎంత విడివిడిగా అయిందనేది సో ఇట్లా మీరు కూడా ఇంట్లోనే కలర్ఫుల్ ఫ్రూటీ ఫ్రూటీని రెడీ చేసుకోవచ్చు మీ పిల్లలకి అప్పుడప్పుడు తినడానికి ఇవ్వచ్చు అలాగే చిన్న చిన్న కేక్స్కి కానీ వాటికి కానీ వీటికి కానీ డెకరేషన్కి వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ అన్ని చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీల కోసం కుక్ విత్ కళ్యాణ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కలర్ఫుల్ ట్రూటీ ఫ్రూటీ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా సో ట్రై